ఐ థింక్ 3 వీక్స్ 4 వీక్స్ షూటింగ్ ముందు నుంచి నేను రిహర్సల్స్ చేసాం. అబ్బో అలాంటిది ఏం చేయలేదండి. అంటే నేను బెంగళూరులో చదువుకుంటున్నప్పుడు థియేటర్ స్టడీస్ అనేది నా 3 మేజర్లో ఒక మేజర్ నిజంగా. బట్ ఐ థింక్ ఇట్ హ్యాస్ టు డూ విత్ రామ్ మోహన్ సార్ అండ్ ద ఫ్రీడమ్ హీ గేవ్ మీ. ఐ థింక్ ఆయన చేయించారండి నిజంగా. ఇట్స్ ద క్రెడిట్ గోస్ టు హిమ్ ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయలేదండి. యాక్టర్ అవ్వాలనుకున్నానండి ఫస్ట్ నుంచి. ఎక్సెప్ట్ నో, ఐ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ ఎలేటెడ్. అసలు రామ్ మోహన్ గారు సినిమా ఆఫర్ చేస్తేనే చాలా సంతోషంగా ఉంది. యాక్సెప్ట్ చేయడం ఏంటండి, హీ యాక్సెప్టెడ్ మీ, హీ సెలెక్టెడ్ మీ, ఇట్స్ ఇట్స్ అన్ ఆనర్. నేను సమ్మర్ హాలిడేస్కి హైదరాబాద్ వచ్చానండి. ఐ వాజ్ స్టడింగ్ ఇన్ బెంగళూరు, బెంగళూరు చదువుకుంటాను. సమ్మర్ హాలిడేస్కి హైదరాబాద్ రాగానే రామ్ మోహన్ గారు పిలిచి ఒక స్క్రిప్ట్ ఇచ్చి చదవమని చెప్పారు. అండ్ ఐ కమ్ బ్యాక్ నెక్స్ట్ డే అండ్ ఒక తర్వాత ఆడిషన్ చేశారు నన్ను ఫర్ అండ్ దెన్ వీ వర్క్ షాప్ ఫర్ 1 వీక్ అండ్ దెన్ హీ సెలెక్టెడ్ మీ. ఏమోనండి, అలాగేం లేదు. బట్ ఈస్ అ టెరిఫిక్ యాక్టర్. బట్ ఇట్స్ అ కాంప్లిమెంట్ ఫర్ మీ ఇఫ్ యూ థింక్ సో. అది ఒక యానెక్డోట్ లాగా ఒక కథలా చెప్పలేనండి. ఐ థింక్ ప్రతిరోజు వాజ్ సంథింగ్ స్పెషల్. అండ్ వెన్ యూ వర్క్ విత్ సన్షైన్ ఇట్స్ అ ఫ్యామిలీ సార్. ఐ థింక్ వీ వర్క్ లైక్ అ ఫ్యామిలీ ఆన్ ద సెట్స్, డబ్బింగ్, ఎడిటింగ్, ఎవ్రీథింగ్. యూ నో ఇట్స్ అ వెరీ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్. అంటే దిస్ 33 డేస్ ఆర్ 35 డేస్ దట్ వీ షార్ట్ వర్ ఐ థింక్ నా లైఫ్లో మర్చిపోయిన రోజులండి ఇవన్నీ నిజంగా. డెఫినెట్గా అండి, షీఈ్ అ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు థ్యాంక్ హర్ బికాస్ షీఈ్ అ స్టార్ అండ్ నేనేమో కొత్తవాడిని. డెఫినెట్గా అండి, ఐ థింక్ షీఈ్ అ టెరిఫిక్ యాక్ట్రెస్. అండ్ వాట్ హ్యాపన్స్ ఇస్ వెన్ యూ వర్కింగ్ విత్ గుడ్ యాక్టర్స్, ఐ థింక్ వాళ్ళ రిఫ్లెక్షన్ మన మీద పడినా కొంచెం పర్ఫార్మెన్స్ బయటకు వస్తేమో. ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెండ్. ఐ వర్క్ విత్ సచ్ గ్రేట్ యాక్టర్స్ అండ్ తను ఒక స్టార్ అయ్యి ఉండి ఒక కొత్త వాడితో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంది. ఐ థింక్ వీ షుడ్ బీ గ్రేట్ఫుల్ ఫర్. ఆబ్వియస్లీ అండి, రామ్ మోహన్ సార్, అసలు మీరు సినిమా చూసుంటారు, సినిమా జనాలు సినిమా చూసిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ ఒక 20-30 సినిమాలకి డైరెక్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది, ఒక అనుభవం, ప్రావీణ్యం కనిపిస్తుంది. అదేనండి, ఐ వాజ్ గివెన్ ది ఆపర్చునిటీ. దే వాజ్ నో వే, ఐ వాజ్ నెవర్ టర్నింగ్ దిస్ డౌన్. అంత సీన్ లేదు మనకి. ఐ వాజ్ గివెన్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ స్టోరీ. అండ్ ద ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ గెటింగ్ టు వర్క్ విత్ రామ్ మోహన్ సార్ అగైన్ ఆఫ్టర్ గోల్కొండ హై స్కూల్ వాజ్ ద కిక్ ఫర్ మీ. దట్స్ ఇట్. ఈస్ ద సేమ్ యాక్చువల్లీ. ఈజ్ ఐ మీన్ ఆబ్వియస్లీ ఐ హ్యాడ్ టు, అంటే గోల్కొండ హై స్కూల్ అప్పుడు ఎక్కువ ఎస్ అండి అవసరమైనప్పుడు. బట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ, ఈజ్ వెరీ ఎంకరేజింగ్ అండ్ హీ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. అవునండి, ఇట్ ఈస్ ఆల్సో హిస్ డ్రీమ్. డెఫినెట్గా అండి, దిస్ ద బెస్ట్ ఎంట్రీ ఎనీ వన్ కెన్ గెట్ ఐ థింక్. ఇట్స్ గ్రేట్. లేదండి, ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు అంతే. అంటే రామ్ మోహన్ గారు ఎప్పుడు ఒక మంచి కథ చెప్పాలి, వినోదాన్ని పంచాలని సినిమాలు తీస్తారండి. నాకు తెలిసి దానికి క్లాసు మాస్ అని ఉండరు, మంచి కథ చెప్తే అందరూ చూస్తారు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ అండ్ ఇట్ విల్ రీచ్ ఎవ్రీ వన్, ఇట్ విల్ ఎంటర్టైన్ ఎవ్రీ వన్, చిన్నలకి పెద్దలకి అందరికి నచ్చుతుందండి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి, కానీ ఫస్ట్ మూవీ కదా నర్వస్గా ఉన్నాను నిజంగా. ఐఎమ్ నర్వస్ బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నానిగారు చూశారండి, రాజ్ తరుణ్ చూశాడు అండ్ సురేష్ బాబు గారు చూశారు. అండ్ ఐ రియలీ నీడ్ టు థ్యాంక్ దెమ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ దే హవ్ గివెన్ మీ అండ్ ఆ ఫిల్మ్. అవునండి, ఎస్. బయట వాళ్ళు అంటే ఐ మీన్ ఇట్స్ ద ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఎస్, ఇట్ ఇస్ అ గ్రేట్ రెస్పాన్స్ యాక్చువల్లీ. అలాగే లేదండి, నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఐ లైక్, ఐ వాచ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జోనరాస్. అలాగేం లేదండి, ఐ వాంట్ టు డూ ఎనీథింగ్. ఐ థింక్ ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్, సో ఎనీ గుడ్ రోల్ ఐఎమ్ అప్ ఫర్ ఇట్. ఐ థింక్ ఐ హ్యావ్ హిస్ బ్లెస్సింగ్స్ విచ్ మ్యాటర్ ద మోస్ట్ ఐ థింక్. అండ్ ఆబ్వియస్లీ దట్ దట్ ప్యాషన్ ఫర్ సినిమా కమ్స్ ఫ్రమ్ హిమ్ అండ్ ఇట్ మీన్స్ అ లాట్ దట్ ఆల్ దీస్ పీపుల్. ఐ నీడ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. ప్రభాస్ గారు కానివ్వండి, ప్రభుదేవ గారు, త్రివిక్రమ్ గారు, కృష్ణవంశీ గారు, రవితేజ గారు, నానిగారు. ఇట్ ఈస్ వెరీ నైస్ ఆఫ్ దెమ్ టు టాక్ అబౌట్ మై ఫాదర్. అండ్ యాక్చువల్గా ఐ హ్యాడ్ దిస్ ఫీలింగ్ దట్ యు నో హీ ఈస్ నాట్ హియర్ టుడే, ఐ విష్ హీ వాస్ హియర్ టుడే. బట్ వాళ్ళందరూ
అలా ప్రోత్సహించినప్పుడు ఆ లోటు తెలియట్లేదండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఐ థింక్ ఐ ఫీల్ లైక్ హీఈస్ రైట్ హియర్ విత్ మీ. ఐ నీడ్ టు థ్యాంక్ మహేష్ బాబు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు గారు, మహేష్ బాబు గారికి నేను తెలుసు అంటేనే నాకు ఒక కిక్ అండి. అండ్ ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్ బికాస్ షీఈస్ అ స్టార్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అ స్టార్ టు ఆపోజిట్ టు యాక్ట్ ఆపోజిట్ అ స్టార్ ఇన్ మై ఫస్ట్ ఫిల్మ్. అండ్ ఇట్స్ క్వైట్ నైస్. ఇట్స్ షీఈస్ అ టెరిఫిక్ యాక్ట్రెస్ అండ్ చాలా నేర్చుకున్నానండి. అవికా దగ్గర నుంచి కానివ్వండి, రవిబాబు గారి దగ్గర నుంచి కానివ్వండి, సత్యకృష్ణ గారు కానివ్వండి, దే ఆర్ ఆల్ సో ఎక్స్పీరియన్స్డ్. ఐ గాట్ టు లెర్న్ సో మచ్ నో ఐ వాజ్ కంఫర్టబుల్ స్టేట్ అవే బికాస్ దట్స్ వాట్ హ్యాపన్స్ వెన్ యూ వర్కింగ్ విత్ గుడ్ యాక్టర్స్. షీఈస్ అ టెరిఫిక్ యాక్ట్రెస్ అండ్ మేము మిమ్మల్ని ఆదరిస్తామని, మీరు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.